భూమిభ్యో నమః. నదులనే మళ్ళించి నీళ్లలో పారించి బీడు భూముల్లోన సస్యాన్ని పండించి తన తపసు సర్వము బడుగు జీవుల బ్రతుకు ఉద్ధరణ కోసమని ఓదార్చిన తండ్రి శ్రీ స్వామి వెంకయ్య స్వామి మన స్వామి వెంకయ్య స్వామి శ్రీ స్వామి వెంకయ్య స్వామి మన స్వామి వెంకయ్య స్వామి. అందరికి నమస్కారం. మనం ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ స్వామి సేవలో ఎంతో కాలం గడిపిన గోపాలయ్య ఎన్నో సంఘటనలకు సాక్ష్యంగా ఉన్నారు, అవన్నీ తెలుసుకుంటూ వస్తున్నాం. ఆత్మీయులారా, శనివారం నాటి సత్సంగానికి స్వామి సత్సంగానికి శుభ స్వాగతం. స్వామి సత్సంగంలో ఎప్పటికప్పుడు అటు ఆధ్యాత్మికమైనవి, ఇటు ప్రపంచంలో అతి సామాన్యంగా ఎక్కడా జరగనటువంటివి అనేక కోణాలలో స్వామి యొక్క కృపను, కరుణను, దివ్యత్వాన్ని, దైవత్వాన్ని ఇలాంటి వివరించే అంశాలు ఎన్నో మనకి లభించటం మన అదృష్టం, మానవజాతి అదృష్టం. అందుకనే స్వామి గురించి ఈ ప్రపంచంలో ఉన్న చిట్ట చివరి మానవుడికి తెలిస్తే అతనికి ఎంతో ఉపయోగము అనేది మన భావన. తప్పకుండా స్వామి దయ భారతీయ ఆధ్యాత్మికత ప్రతి వారికి అంది సమస్త శుభాలు లభిస్తాయని మన ఆశ ఆశంస కూడా. రాజపద్మాపురానికి చెందిన వేలూరు గోపాలకృష్ణ గారు, రాజపద్మాపురానికి స్వామి వచ్చినప్పుడు నేను స్వామిని కలిశాను. స్వామివారు నన్ను చూడగానే, నువ్వు 12 రోజులు ఏదైనా గుడిలో ఉండాలయ్యా, అప్పుడే నీకు అన్నం దొరకద్ది, మిగతా అన్ని లక్షణంగా జరుగుతాయని స్వామి చెప్పారు. అప్పుడు నాకు 21 సంవత్సరాల వయసు. కానీ నాకు ఎక్కడ ఏ గుళ్ళో అన్ని రోజులు మనల్ని ఉండిస్తారు అనే ఒక ఆలోచనతో నేను ఉండలేకపోయాను. ఆ తర్వాత నేను మద్రాసులో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఏదో అనవసరమైన ఇబ్బందుల కారణాల వల్ల నన్ను సస్పెండ్ చేయటం జరిగింది. అప్పుడు స్వామి చెప్పిన విషయం నాకు గుర్తొచ్చి వెంటనే గొలగమూడికి వచ్చాను. అప్పటికి సమాధి అయిపోయినారు స్వామి, మందిరం కడుతూ ఉన్నారు. నేను అక్కడి నుంచి కోటితీర్థం వెళ్ళాను. అక్కడ ఆ గుడిలో 12 రోజులు ఉండి అక్కడ గోపాలయ్య ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళ దగ్గర కూర్చొని రోజు స్వామివారి గురించి చెప్పించుకుంటూ ఉండేవాడిని. ఆ విధంగా 12 రోజులు ఉన్న తర్వాత నా సస్పెన్షన్ తీసేసామని వాళ్ళు పంపించారు. తిరిగి మళ్ళీ నేను గొలగమూడికి వచ్చి స్వామిని దర్శించుకొని వెళ్ళడం జరిగింది. అప్పుడు గోపాలయ్య ద్వారా విన్న విషయాలని కొన్ని సంఘటనలు ఆయన వివరించారు, అవన్నీ కూడా చూద్దాం. నా పేరు గోపాలకృష్ణ, ఊరు వచ్చి రాజపద్మాపురం. నా వయసు వచ్చి 74 జరుగుతూ ఉండేది. మా అమ్మ పేరు రావమ్మ, మా నాన్న పేరు వేలూరు సిద్ధమనాయుడు. స్వామి దగ్గర పోయి కూర్చుంటే, ఇయా నువ్వు 12 రోజులు గుడిలో ఉండు, అప్పుడు నీ ఇది వచ్చి పొదయిలో నీకు వస్తుంది అని చెప్పాడు స్వామి. పొదయిలు దొరుకుతుంది, నీ వస్తువు నీకు వచ్చేస్తుంది అన్నాడు. తర్వాత నేను ఆడ మెడ్రాసులో ఉండబట్టి ఏ గుడిలో పోయి తనిగా నిలవడానికి కాల, దానివల్ల అక్కడ ఏమీ నేను చేసుకోలేదు, అది అట్లనే వదిలేశాను. కోటితీర్థం కంపెనీలో ఒక ప్రచన జరిగింది నాకు ఒక మంచి పిల్లోడికి. ఆ సమయాన ఏం చేసి సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన తర్వాత అప్పుడు నేనేం యూనియన్ దగ్గరికి పోలేదు, మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళా. నేరుగా కోటితీర్థంలో పోయి 12 రోజులు అక్కడ ఉన్నాను. ఉంటే కంపెనీ వాళ్ళు ఏం చేశారు, పర్సనల్ ఆఫీసరే జాబ్ రాసి ఉండారు నాన్న రమ్మని. అయితే నేను కోటితీర్థం ఉండే వల్ల జాబ్ నాకు దొరకల. తర్వాత నేను 12 రోజులు అయిన తర్వాత ఇంటికి పోయినప్పుడు కరెక్ట్గా ఇంటికి మంచిని పంపించి పనికి చేరమను అని చెప్పారు. అది ఒక పెద్ద అతిశయం. ఎన్క్వైరీ చేయకుండా ఏం చేయకుండా పండ్లు వచ్చి చేరమను అనేసి మంచి పంపించి తీసుకుపోయి కంపెనీలో జాయిన్ చేశాను. అంటే ఒక ఆయన్ని పిలిచి, బాబు నువ్వు 12 రోజులు ఒక గుడిలో ఉండాలి, అట్లా చేస్తే నీకు మేలు జరుగుతుందని చెప్పారు.
కానీ అతనేం చేశాడు, నేను పోయి ఎక్కడ గుళ్ళో ఉంటాను అని అనుకున్నాడు. సరే ఇబ్బందులు వచ్చినప్పుడు అతను ఉద్యోగం చేసే చోట సస్పెన్షన్కి గురైనప్పుడు ఇంకెట్లా కాదు నీ గొరగమూడుకు వచ్చి అక్కడి నుంచి బయలుదేరి గోపాలయ్య దగ్గరికి వెళ్ళి 12 రోజులుండి ప్రతినిత్యము స్వామి లీల పానం చేసిన తర్వాత ప్రతిరోజు స్మరణ చేస్తూ స్వామి గురించి తెలుసుకున్నారు. 12 రోజులకు అతడి సస్పెన్షన్ తీసేసినట్టు శుభవర్తమానం వచ్చి అతడి జీవితంలో అన్నీ మేలు జరగడం మరొక భక్తుడి విషయంలో మనం చూసాం. కంచిలో స్వామి మీటింగ్ జరుగుతూ ఉండేది, ఇదే స్వామిది అంటే పెరియారిది. అప్పుడు జరిగేటప్పుడు మన వెంకన్న స్వామి ఆ దారిగా పోతూ ఉన్నాడు. ఈయనకు తెలిసిపోయింది స్వామి ఇటు వస్తూ ఉన్నాడు అనేసి. మళ్ళీ మీటింగ్లో ఉండి దిగి ఆయన దగ్గర పరిగెత్తి వెళ్ళాడు. అప్పుడు విఐపి వాళ్ళంతా వెళ్ళే ఇదంటే అప్పుడు ఆయన కాళ్ళ దండం పెట్టుకునే స్వామి ఈయనదా నన్ను ఇదంటారే నాది ఏమీ లేదు మాది స్వామి సాక్షాత్ కృష్ణ భగవాన్ నేను కాదు నేను లేదు ఈయన గోపాలయ్య చెప్పాడు. ఆ మరిగా అంతా జరిగింది. ఇంకొకటి గుళ్ళను ఆయన వదిలేస్తారు స్వామిని ఇక్కడ ఉండి బయలుదేరి వస్తాననేసి ఆయనకి ఇన్ఫర్మేషన్ అనేది దొరికిపోతుంది. ఆయన వాళ్ళ భాషలో వచ్చేస్తుంది కదా అలయన్స్లో, అప్పుడు ఆయన స్వామి ఏం చేస్తారు తలుపు తెరిచి పెట్టి ఉంటారు. ఈయన ఏ రాత్రి పోయినా తలుపు తెరిచి ఉంటుంది గుడి కంచెల. అప్పుడు ఈయన పోయిన తర్వాత ఈయన వరదరాజు ఈయన మాత్రం లోపల వదిలేసి తాళం వేసేస్తారు. తాళం వేసేసి వీళ్ళంతా బయట ఉంటారు, శిష్యులంతా వేరే రూమ్లో ఉంటారు. ఆ మరిగా జరిగేది. స్వామి వచ్చి వరదరాజు ఆయనతో కూడా వివాదం ఇచ్చుకొని తర్వాత తలార్జున మాట్లాడతారు. కంచికి అప్పుడప్పుడు స్వామి లేవారు. అక్కడ వరదరాజ పెరుమాళ్ళతో వీళ్ళతో అందరితో ఆయన మాట్లాడేవారు, దైవాలతో మాట్లాడేవారు. ఇక్కడ కూడా రంగనాయక స్వామితో ఎన్నో ముచ్చట్లు చెప్పేవారు ఆయన. అదేవిధంగా వెంకటేశ్వర స్వామివారితో కూడా ముచ్చటించిన సందర్భాలు మనకు తెలియవచ్చాయి. అదేవిధంగా కంచి పెద్ద స్వామివారు ఆయన్ని ఎంతగానో గౌరవించారు, అభిమానించారు, ఆయన దివ్యత్వాన్ని గుర్తించారు అని కూడా గోపాలయ్య ద్వారా మనకు తెలిసిందన్నమాట. దాచూరుకు చెందిన కస్తూరి అంకమనాయుడు కొడుకు కస్తూరి సీనయ్య ఏం చెప్పారంటే, ఒకసారి స్వామివారు మా ఊరికి వచ్చినప్పుడు ఉన్నట్టుండి గోపాలయ్య అన్నం పాచిపోయింది దాన్ని దొర్లిచ్చేసి నన్ను తీసుకెళ్ళి ఏదైనా చెరువులోనో కుంటలోనో వదిలిపెట్టు అని స్వామివారు అన్నారని గోపాలయ్య తీసుకెళ్ళి అక్కడ దగ్గరలో ఉన్న కుంటలో నీళ్ళలో వదిలిపెట్టారని తనకు గుర్తున్న విషయాలు కొన్ని చెప్పారు. స్వామి వాళ్లకు ఆ రాత్రి సాయంత్రం భోజనం లేదు, పస్తున్నారు అందరూ కూడా. పస్తు ఉండి ఉదయం లేచి 7:30 గంటలకు దాతులు కమ్మపాడి వచ్చారు. వచ్చేసిన తర్వాత గోపాలయ్య గారు ఇంకెవరు ఒక మనిషిని తీసుకొని నేరుగా ఇంటికి వచ్చాడు. ఎంతమంది ఉన్నారు అంటే ఏదో చెప్పాడు, ఇంతమంది అని చెప్పిన తర్వాత అందరికీ భోజనాలకు అందరికీ వసతి చేశారు మా ఇంట్లో. చేసి వాళ్ళకు బత్యం ఇచ్చారనమాట. ఆ బత్యాన్ని తీసుకొని పోయి వంట పెట్టి వంట సాగించి వంట వండుకున్న తర్వాత నేను స్వామి పక్కనే ఉందా అంటే స్వామి వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా నేను ఇంక వదిలేదు ఉందన్నమాట. వెంబడే ఉండడమే, అది స్వామి వెనకించడం ఉండడమే, నాకు ఏమీ తెలియదు పిల్లవాడిని కదా. ఎందుకో దోమలు తెరుస్తుండే స్వామికి వీళ్ళేం పట్టించుకోలేదు, ఆయనకు అన్నం పెట్టరు సరిగా పెట్టరు, వీళ్ళేం అన్నం తింటా ఉండి ఈయన ఫస్ట్ పెట్టేసి ఈయన ఈగిలి కరుస్తూ ఉండే ఈయన ఈయన అనుకోకపోయి ఈయన ఈ పని చేస్తారు పిచ్చోండి ఎందుకు ఈ పని చేస్తారు వీళ్ళు అని చెప్పి నేను బాధపడేవాడిని. అందువల్ల నేను ఆయన వెనికితో ఉండేవాడిని. అటువంటప్పుడు వంట ఉడికింది, వంట ప్రయత్నం పూర్తి అయిపోయింది. అయిపోయిన తర్వాత స్వామి చేసేటంటే పండుకొని ఉన్నాడు, చిన్నగా లేచాడు. చిన్నగా లేచి తాంబరం తీసుకొని ఒక్క పారేట మీటాడు. మీటి చిన్నగా కింద పెట్టి గోపాలయ్య అన్నాడు. ఏమి స్వామిని గోపాలయ్య ఇచ్చాడు. గోపాలయ్య ఇచ్చిన తర్వాత అయ్యో అన్నం పాచిపోయింది దొరికేయ్యా అన్నాడు. అన్నము పాసిపోయింది అది దొరికేయమన్నాడు. అప్పుడు గోపాలయ్య గారు ఏమంటే నిన్న అన్నం లేకపోయా ఇప్పుడు దొరికేయమంటే అన్నాడు.
అనేసి పోయాడు కొంత దూరం అట. అట్లా అడుగు పెడతానే మళ్ళీ పెట్టాడు గోపాలయ్యని. వచ్చాడు గోపాలయ్యని, అయ్యో అర్ధనన్నా సంపాదించుకున్నాయా అన్నాడు. అంటే ఇటు ఏలు పెట్టి అర్ధనన్నా సంపాదించుకున్నాయా అన్నాడు. ఇంకా స్వామి పోయాడు, ఆయన పోయి గోపాలయ్య పోయాడు. గోపాలయ్య పోయిన తర్వాత స్వామి మళ్ళీ తీసుకొని తంబర్ తీసుకొని అట్లా మీటాడు. మీటి అయ్యా చేసిపోయిన చెరువులు ఏంటి అయ్యా అన్నాడు. అంటే చెరువులో నిండుకు నీళ్ళు ఉన్నాయి అన్నమాట, బాగా నిండుకు నీళ్ళు ఉన్నాయి, చెరువులో చేయమన్నాడు. అప్పుడు ఇదేం చేశారంటే సరే స్వామిని తీసుకొని కిస్తాయి కుంటని ఉంది ఒక కుంట, పెద్ద కుంట, ఆ కుంటలో తీసుకుపోయి వదిలిపెట్టారు. స్వామి ఈదుకుంటా ఉన్నాడు. నేను కూడా ఉండా అక్కడనే, నేను స్వామికి చూపోయా. అక్కడ ఏం చేశానంటే ఈదు తాట తిరగతా ఉంటే మళ్ళీ గోపాలయ్యని పిలిచాడు. గోపాలయ్యని పిలిచిన తర్వాత ఏం స్వామి అన్నాడు, అయ్యో మనం అట్టు పోయేది లేదయ్యా, ఇట్టగదో పోయేది అన్నాడు. అంటే ఇంక అక్కడ పోయేది లేదు, అన్నం ఉండేది కాదు, ఇంక పోయేది లేదు, మనం ఇట్టగదో పోయేది అన్నాడు. ఈలోగు ఊర్లోంచి ఒక మగ మనిషిని పంపించారు, స్వామి చెరువులోకి స్నానాలు పోయినట మళ్ళీ ఏమైనా ఊర్లోకి ఏమైనా వస్తాడేమో, ఊర్లోకి వద్దు. ఎందుకు వద్దంటే నల్లగట్టు వాళ్ళు ఎంగతమ్మ గొల్లవాళ్ళమే ఆ అమ్మ ప్రాణాన్ని భగవంతుడు తీసుకుపోయే టైం అయింది అనమాట. అంటే ముసలామె అయిపోయింది ఎంగటమ్మ, ఆమె స్వర్గస్థురాలు అయ్యే టైం అటు అయిందనమాట. అటువంటిప్పుడు స్వామి ముందుగానే నిలబడి బయటకు పోయాడు, ముందుగానే నిలబడిపోయాడు. మనిషి వచ్చాడు, మనిషి వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత నేనేమన్నా పిల్లలు అనుకుంటే, అయ్యా సేనయ్య గారు తెంగటి స్వామి ఊళ్ళోకి వస్తున్నామన్నా ఊళ్ళోకి వద్దు, ఎందుకంటే నలగట్టు వాళ్ళు ఎంగటమ్మ ముసలామె, ఆమె స్వర్గానికి పోయి అయిపోయింది, ఏం లేదు కొంచెం శ్వాస ఉంది, మళ్ళీ స్వామి ఊళ్ళోకి వస్తే మళ్ళీ స్వామికి ఇబ్బంది కదా, ఆ సంగతి చెప్పవయ్యా అన్నారు వాళ్ళు. అప్పటికి స్వామి బయటికి ఇచ్చే ఉండడు, ఈ వీళ్ళు మళ్ళీ ఇటు కాదు పోయి తిట్టని కూడా చెప్పేసిండు. అప్పుడు ఆ సామానంతా తీసుకొని ఇస్తే ఆ సామాను తీసుకొని ఎదురుగా తెలబడి అదే అదే నిలిపోయారు. ఇంకా అన్నాలు లేదన్నమాట వాళ్ళకు, అన్న ఒక్కనే దొరికిచ్చి స్వామి చెప్పినట్టు ఒక పరిష్కారం జరిగింది అనమాట. వాళ్ళు ఒక ఊర్లో ఉన్నప్పుడు అన్నం పూర్తిగా ఉడికింది, ఆ అన్నాన్ని తీసేయండి, పాచిపోయింది వదిలేయండి, నన్ను తీసుకెళ్ళి అక్కడ స్నానం చేయించండి, నదీ స్నానం చేయించండి అని చెప్పారు. అది ఏమిటంటే సత్పురుషుల యొక్క స్వభావం అది. ఒక ఊరిలో శవం ఉన్నప్పుడు మిగతా మానవులందరూ బాధ్యతగా భగవత్స్మరణ చేయాలి, భోజనము ఇట్లాంటివి మానేసి ఉండటం వల్ల వాళ్ళందరి ఆరోగ్యానికి ఆ జీవికి మేలవుతుంది అనేది ఒక నమ్మకం. అందుకని స్వామి ఆ అన్నాన్ని దొల్లించేయమన్నప్పుడు వాళ్ళకి తెలియదు, చాలాసేపటి తర్వాత ఆ విషయం తెలియవచ్చింది, ఆ ఊరిలో ఒకరు మరణించారని. అందుకని స్వామి దాన్ని గుర్తించి ముందుగా చెప్పారు.